स्वर्गीय डॉक्टर वैएस राजशेखर रेड्डी गारु डिसेंबर 2007 मन की प्रारंभ जी गौरव सीएम मन एस जगन गारु मुख्यमंत्री अयिन तर्वात वाटिनि मरिंत सेवलनु पेंचि मरी 2059 वरकु कूडा मन की सेवलनु पेंचि अयिंदि मन जून 2019 लो मल्ली అని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్త కొత్త ఆలోచనలు చేసి ఇప్పుడు ఈరోజు మనకి ఈ కరోనా తీసుకుంటే ఈ కరోనా కోసం కూడా మరి 15 ప్రొసీజర్ల వరకు కూడా మరి పేదలైనటువంటి వాళ్ళకి మిడిల్ క్లాస్ అయినటువంటి వాళ్ళకి మరి తారతమ్యం లేకుండా అందరికీ కూడా ఈ సేవలు ఇవ్వడం కోసమేమో గౌరవ సీఎం గారు ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు మన విశాఖపట్నంలో సేవలు చేస్తున్నాం. మన విశాఖ జిల్లాలో తీసుకుంటే మన కార్పొరేట్ హాస్పిటల్ అది కూడా సుమారు 52 హాస్పిటల్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ 14 అంటే కేజీహెచ్ విజీహెచ్ పెద్ద హాస్పిటల్ లాంటివి. అలాగే మన ఏరియా హాస్పిటల్లో 6 ఉన్నాయి. ఈ అన్ని హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ సేవలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కొత్తగా గౌరవ సీఎం గారు మరి డిసెంబర్ 2019లో ఆపరేషన్ అయిన తర్వాత పేదవాళ్ళు వాళ్ళు పని లేకుండా పస్తులు ఉండే పరిస్థితి ఉండకూడదని చెప్పేసి రోజుకి 225 రూపాయలు చొప్పున మాక్సిమం 5000 రూపాయల వరకు కూడా మరి వాళ్ళకి ఆసరా డాక్టర్ వైఎస్ఆర్ ఆసరా పథకం కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా కూడా మనకి సుమారు 836 ప్రొసీజర్లకి మనం ఆ సదుపాయాన్ని గౌరవ సీఎం గారు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి తర్వాత వాళ్ళకి ఇది చాలా ఒక మంచి కార్యక్రమం. ఇది అంటే ప్రతి చిన్నపాటి వైద్యానికి కూడా వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సేవలు ఇవ్వడం కోసం చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే మనకి ఒక ఈరోజు మనం చూసుకుంటే ఈ కరోనా దీక్షలు తీసుకుంటే వారు వీరిని తేడా లేకుండా పాండమిక్ డిసీజ్ కాబట్టి వరల్డ్ వైడ్ వచ్చినటువంటి వ్యాధి కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి అలాగే ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్య రక్ష కార్డు ఉన్న వాళ్ళకి అలాగే జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకంలాగే ఈ కరోనా కూడా ఈ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు. అలాగే ఎంపానల్డ్ హాస్పిటల్ ఏదైతే మన ఆరోగ్యశ్రీ ద్వారా టైప్ అయి ఉన్నాయో ఆ హాస్పిటల్లో ప్రభుత్వం కొన్ని నిర్ణయించారు రోజుకి ఎంత అని చెప్పేసి వ్యాధికి ఎంత అని చెప్పేసి. ఈ వ్యాధి ఒకలా ఉండదు కాబట్టి కొంతమంది డయాబెటీస్ షుగరు బీపీ అలాగే టీబీ ఉన్నవాళ్ళు ఈ యొక్క కోమార్బిడిటీ వ్యాధులు రకరకాలు ఉంటాయి కాబట్టి ఆయా వ్యాధులను బట్టి వాళ్ళకి వచ్చిన వైద్యాన్ని బట్టి డబ్బులు కూడా నిర్ణయించి మరి హాస్పిటల్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం వారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ లేని హాస్పిటల్లో కూడా ఈ వైద్యం చేయవచ్చు. వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయించిన రేట్లు మాత్రమే వసూలు చేయాలి. పక్క రాష్ట్రాలు తీసుకుంటే ఈ కరోనాకి ఎవరు పెట్టినటువంటిది మన గౌరవ మన ముఖ్యమంత్రి గారు. కానీ మనం ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా అర్థం చేసుకొని కంగారు పడకుండా ఎవరికైనా ఇబ్బంది అనిపించినా లేకపోతే మీకు సందేహాలు అనుకుంటే ఆరోగ్యశ్రీ కాబట్టి ఈ అన్ని సదుపాయాలు కూడా ప్రతి ఒక్క పేదవాడికి అన్ని రకాల వ్యాధులు కూడా ఉచితంగా వైద్యం పొందే ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. పొందే అదృష్టం ప్రజలు కదండి కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలి. సందేహాలున్నా సమస్యలు అనుకుంటే మా ఆఫీస్ వారికి మాకు
మీరు రిపోర్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు, మీరు వెంటనే స్పందించి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్లు ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఎలిజిబిలిటీ? జిల్లా మొత్తం 54 హాస్పిటల్లో చేస్తున్నాం. ఏది ప్రైవేట్ హాస్పిటల్? ప్రైవేట్ హాస్పిటల్. కార్డు పొందాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఈ కార్డు పొందాలంటే మీరు గ్రామాల్లో అయితే సెక్రటరీట్ ఉంది కదండి, గ్రామ సచివాలయం, అలాగే పట్టణాల్లో అయితే వార్డు సచివాలయం. సచివాలయానికి వెళ్ళి ఇలా నేను నా నేను లబ్ధిదారుని, నేను పేదవాడిని చెప్పేసి మీ యొక్క ఇది చేస్తే వాళ్ళు వచ్చి సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసి మీకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు నోట్ చేసుకొని కార్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అర్హత వాళ్ళని మనకి గ్రామ వాతావరణం అనుకుంటే 35 ఎకరాలు మాగానే మెట్టలేనటువంటి లోపు నుండి ఉండాలి, అలాగే 5 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలి, అలాగే సొంత కారు ఒక్క కారు ఉన్నప్పుడు కూడా పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగుల నుండి రిటైర్ అయిన వాళ్ళకి అర్హుడు కాదు. మిగతా వాళ్ళంతా కూడా ఈ ఈ లోపు ఆదాయం 5 లక్షల లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నందరూ కూడా అర్హులు. ఇప్పుడు మనకి 12,27,000 కార్డులని మనకి లబ్ధిదారులు గుర్తించాను. ఇప్పుడు మనకు సుమారు 11 లక్షల ఇంకా 90,000 వరకు ఇంకా ఇవ్వాల్సి ఉంది. చాలా కార్డులను అన్ని మండలాలకి లోకల్ బాడీ అన్నీ కూడా పంపేయడం జరిగింది. చేసే వెళ్ళాయండి. ఇప్పుడు 11,00,000 వెళ్ళాయి మనకి పంపిణీ అయిపోయాయి. పంపిణీ గత సీఎం ముఖ్యమంత్రి గారు జనవరి నెలలోనే ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా కార్డులు ఫెయిర్ మెన్లు రావడం, వచ్చిన ఫెయిడ్ కార్డులని ఎప్పటికప్పుడు ఆయా మండలాలకి దానికి సంబంధించిన సెక్రటరీ పంపిణీ జరిగేది, వారు కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి. కొన్ని కొన్ని కార్డుల్లో చిన్న అడ్రస్ తప్పులున్నా ఇంకో పొరపాట్లు ఉన్నా సరే అది మాకు తెలియపరిచినట్లయితే సరి చేయడం జరుగుతుంది, సరి చేసి మళ్ళీ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే ఇవ్వాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలు ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించకపోవడంపై మండిపడ్డారు. జగన్ సర్కార్ తీరును నిరసిస్తూ గోపాలపట్నం సచివాలయం వద్ద కామ్రేడు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత వెంకటరావు ప్రభావతి మాట్లాడుతూ పేదలకు ఇళ్లు కేటాయింపుల విషయంలో రాజకీయాలు ఆడడం తగదని అన్నారు. డబ్బులు కట్టించుకొని పేదలకు ఇళ్ళు అప్పటికి ఇళ్ళు అప్పగించకపోవడం అన్యాయం. డబ్బులు కట్టించుకొని పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వకపోవడం అన్యాయం. డబ్బులు కట్టించుకున్న పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇచ్చే వరకు పోరాడతాం. డబ్బులు కట్టిన వారందరికీ కూడా ఇల్లు వెంటనే అప్పగించాలి. డబ్బులు కట్టిన వాళ్ళందరికీ వెంటనే ఇల్లు అప్పగించాలి. విజయలక్ష్మి, నేను గోపాలపట్నం జోన్ సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యురాలని, అలాగే ఈ 89వ వార్డు కార్యదర్శిని. అయితే ఈరోజు ప్రధానంగా ఇక్కడ కార్యక్రమం సచివాలయం దగ్గర చేయడానికి ప్రధాన కారణం, ఎవరైతే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు కట్టారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించాలని, ఆ పేదలందరూ నానా ఇబ్బందులు పడి డబ్బులు కట్టుకోవడం అన్నది జరిగింది. వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇల్లులు కేటాయించమంటున్నారు. దాని మీద మేము ఈరోజు కార్యక్రమం సిపిఎం పార్టీగా కార్యక్రమం చేస్తున్నాం. 100ల సంఖ్యలో ఈరోజు పేదలు ఇల్లు లేక డబ్బులు కట్టి ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అదే కాకుండా ఈ కరోనా కాలంలో ప్రధానంగా ఉపాధి అన్నది ప్రజలు కోల్పోయారు. దానివలన ఉపాధి హామీ, పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా వీళ్ళకి పని కల్పించి వాళ్ళు బ్రతకడానికి ఆదాయాన్ని కల్పించాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఇక్కడ కార్యక్రమం అన్నది చేయడం జరుగుతుంది. పని అయినా కల్పించాలి, లేకపోతే వాళ్ళు బ్రతకడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి 7 లక్షల కోట్లు ఆదాయాన్ని సంపాదించిందో ప్రజల దగ్గర నుండి ఆ డబ్బును తిరిగి ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున ఇవ్వాలని చెప్పి, బ్యాంకులో వెయ్యాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కరోనా చావుల కన్నా ఆకలి చావులు భవిష్యత్తులో ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వానికి, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అన్నది తీసుకోవడం జరిగింది. ఆమె ఉన్నారు తప్ప ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఆగస్ట్ 15న అందరికి ఇల్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. అది ఎంతవరకు వస్తున్నా కూడా నమ్మచ్చు నమ్మకూడదు కూడా అనుమానంగా ఉంది.
అందుకని ఈరోజు ఈ చందన్నార ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే వందలాది మంది పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే డబ్బులు చెల్లించారో, ఎవరైతే లిస్టులో పేర్లు ఉన్నాయో వాళ్ళందరికీ వెంటనే ఈ పద్నాలుగు ఉన్న ఇల్లు వెంటనే కేటాయించారని, అదేవిధంగా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అగనంపూర్ దగ్గర గంగవరం దగ్గర ఇల్లు కడతా ఉన్నారు, ఇవి పెందుతిలో పులగాలి పడిన ఇల్లు కడతా ఉన్నారు, ఈ ఇళ్లలో వీళ్ళకి పనులు చేసుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా వీళ్ళకి కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గవర్నమెంటు ఈ ఇళ్ళన్నీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ అనుయాయులకి వాళ్ళ దాబేదారులకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మా దృష్టికి వచ్చింది. అలాంటి ఏమైనా జరిగితే వెంటనే మేము ఆందోళన చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఇల్లు కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. పెందుర్తి మండలం వేపగుంట 94వ వార్డులో కరోనా సమయంలో ఆకలితో బాధపడుతున్న నిరుపేదలకు న్యూ కంపెన్సేషన్ ఫర్ ఇండియా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అధిప్రాయ చేతుల మీద 1500 మంది నిరుపేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మాట్లాడి ట్రస్ట్ చైర్మన్ మూర్తి అభినందనీయమని గౌతమ్ నగర్లో న్యూ కంపాషన్ ఫర్ ఇండియా అనేటువంటి ఒక ట్రస్ట్ ద్వారా మరి సుమారుగా 1200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ అనేటువంటిది మరి ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి దీనికి ముఖ్య కారణం పిఎం మూర్తి గారు మరి ఒక మంచి ఆలోచనతో అందరికీ సేవ చేయాలి అనేటువంటి మంచి ఆలోచనతో మరి ఆయన సొంత నిధులతోనే సుమారుగా 500,000 పైచీలు ఖర్చు పెట్టి 1200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అంటున్నది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి ఒక చక్కని కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేటువంటి సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎల్లప్పుడూ ప్రభుత్వం తరపున కానీ మా తరపున కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మరి ట్రస్ట్ ద్వారా కొంతమంది అనాథ పిల్లల్ని కూడా మరి అడాప్ట్ చేసుకొని వాళ్ళకి వసతి విద్యతో పాటు మరి వాళ్ళని ప్రయోజకులుగా చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు కూడా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ట్రస్ట్ వారికి మనకి మరి సహకరించేటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకు మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి. ఈరోజు ఈ యొక్క కరోనా అనే ఈ యొక్క మహమ్మారి వ్యాధి నుంచి చాలామంది ఆకలితో ఉన్నారు కాబట్టి హంగ్రీ నో మోర్ ఈ జుమోటో వారి యొక్క సహకారంతో మేము ఏర్పాటు చేసినటువంటి న్యూ కంపాషన్ ఫర్ ఇండియా యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా విశాఖపట్నం వేపగుంట ప్రాంతంలో ఈరోజు అనాథులకు అభాగ్యులకు బడుగు జీవులైనటువంటి ఆకలితో అలమట్టిస్తున్న సుమారుగా 1200 కుటుంబాలకి కుటుంబాన్ని ఒక్కొక్కటికి 10 కేజీల తరపున రైసు, తర్వాత 2 కేజీల తరపున పప్పు మేము ఇవ్వటానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ ఏరియా ఎమ్మెల్యే గారైనటువంటి అదీప్ రాజు గారి వారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామండి. విశాఖ ఉత్తర నియోజకవర్గ భాజపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు నిరసన దీక్ష చేపట్టారు. గతంలో పేదలకు కేటాయించిన గృహాల నిర్మాణం పూర్తయిన కానీ వాటికి సంబంధిత లబ్ధిదారులకు ప్రస్తుత ప్రభుత్వం కేటాయించకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఇల్లును ఇల్లు లేని పేదవారికి వెంటనే కేటాయించాలని, ఇల్లు నిర్మాణ వ్యయంపై విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్విఎస్ ప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు కొప్పిశెట్టి శంకరరావు, దానేష్ పోతురాజు, కోరాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. స్థలాలు సేకరించినప్పటికీ కూడా
ఇల్లు కట్టడంలో లేట్ చేసి ఆఖరికి ఎలక్షన్స్ ముందే ఇల్లు వచ్చేటట్టు చేసిన ప్రయత్నము అది కేవలం రాజకీయ ప్రయత్నంగా మనం చెప్పవలసిన అవసరం ఉంది. చాలామంది డబ్బులు కట్టి 100,000 రూపాయలు 50,000 రూపాయలు కట్టిన వారు కూడా ఆందోళనతో ఉన్నారు. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం నుంచి ఆ ఇళ్ల నిర్మాణం పైన కానీ లేకపోతే ఇళ్ళు కేటాయించడం విషయంలో కానీ ఇప్పటి వరకు క్లారిటీ తీసుకురాకుండా ఉన్న వలన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది అప్పులు చేసి డబ్బు కట్టారు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే వాళ్ళకి లబ్ధిదారులకి ఇళ్ళు కేటాయించవలసిందిగా మేము కోరుతున్నాం. అట్లాగే భవన నిర్మాణాలు చేసిన వాళ్ళకి పేమెంట్స్ లేని వలన కార్మికులకి సబ్ కాంట్రాక్టర్స్కి సప్లయర్స్కి కాంట్రాక్టర్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు కట్టిన వారు కాబట్టి వాళ్ళకి కూడా పేమెంట్స్ ప్రభుత్వము స్పందించి దయదలిచి 14 నెలలు 15 నెలల నుంచి పేమెంట్స్ చేయడం వలన తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కూడా పేమెంట్స్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. జీవితాన్ని పంచుకోవలసిన వారు హత్యలో పాలు పంచుకున్నారు. తాను ప్రేమించిన యువతిని వేధిస్తున్న వ్యక్తిని ఆ యువతి సహకారంతోనే హత్య చేసిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. ఈ సందర్భంగా పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఆర్కే మేనా కేసు వివరాలు తెలిపారు. ఈ నెల 13న గాజువాక అప్పన్న కాలనీలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించాలన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న గాజువాక పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలన్నారు. ఈ దర్యాప్తులో మృతుడు గుర్రం గణేష్ గా గుర్తించడంతో హత్య వెనుక విషయం బయటపడిందన్నారు. In that dead body, it was highly decomposed and the face, nothing was recognizable. And even though that entire body, no shirt, no pant, nothing was there. So in that, our crime team, DCP Suresh Babu, then ACP South, Amanjinenu, and probationer DSP Shirisha and the team member, they did good work. Only on that body they have found one watch and another thing is that one bracelet. With these two articles, they have taken these two articles and started visiting nearby villages. And door to door, they have verified whether anybody is missing or somebody can identify this article. So while in that process, one of our constable, he was contacted by uncle of that deceased. He identified that bracelet. After that, these both articles were taken to that fellow deceased mother. She also identified. Then we went and they recognized that age group and time limits are same. And his age group around 30 years. So then it was recognized. After that, who had done that was a big challenge. Then we started verifying earlier with whom he was moving and his colleagues and all that. In that process, we found that one fellow, his name is Jogarao. He used to move with him. So first we suspected and our team went and they have interrogated that fellow. He has not opened up. Then we are further verified with whom that fellow is also moving. There is another girl is also with him. His name is Dina. So these two fellow when separately taken interrogation place and during interrogation they confessed that they murdered this person. Why? Because all of three. This deceased along with these two accused went in a cheap liquor shop. There they drank. After drunken, this deceased tried to molest this girl. This girl is in love with the accused. So on that scaffold, this accused hit with one stick. And after hitting stick, because that deceased was also in intoxication, they strangulated with belt and this pant to that fellow, killed. After that, they tied this person's hand and legs and thrown that body in the forest area. One dry canal is there, and on that they put some grass, everything. Then our people, when they verified, first they have killed and thrown there. After 2-3 days, they again went there and they saw
whether body is decomposed or not, but body was after 3 days also body was not decomposed, then they poured the petrol on the face of this person and burnt. Now our people have traced this case, our people have detected this case, and we have arrested both of them. So this is the case where that these are the bodies we have recovered when initially we got information. So this probationer DSP and crime DCP, they have done, and ACP South and their team members, they did excellent work during this case, because it was very difficult to detect the case. Deena, she is the both of them are accused, and Ganesh is the deceased. These three persons are there. Sir, yeah, 17th night we received a complaint morning. Morning 17th we got information. Incident happened 2-3 days before. Yeah, that in the on the body there were one bracelet and watch. With these two articles we have taken nearby villages. Anybody is missing or anybody can identify. In that process, one of our constable came in contact with the uncle of the deceased. Chanpoya wala uncle identified chesaru. Then for confirmation, we have taken this article to mother. Then we ask why they have not given a complaint to police station when he is not coming. The version is that this fellow is moving like this, roaming sometime 10 days, 15 days, 1 month, he will not come in home. So they never suspected that he is murdered. That's why they have not given complaint. Otherwise, if complaint would have been with us, missing person, it would have been easier for us. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ప్రజలకు కరోనా కారణంగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి సమయంలో ఆదుకోవలసిన ప్రభుత్వాలు ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదని చెప్పి ప్రజల మీద భారం మోపుతూ డీజిల్ పెట్రోల్ ధర పెంచడాన్ని గాజువాక తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు వారు అనేక మాటలు ఇచ్చారు, ఇలాగ మేము రేట్లు పెంచాం, ముఖ్యంగా పెట్రోల్ రేట్లు పెంచామని చెప్పి నిండు సభలో మాట్లాడడం కూడా జరిగింది. అనేక సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే మరి ఏకంగా రూపాయి పైన వ్యాట్ రూపాయన డీజిల్ మీద పెట్రోల్ మీద పెంచడం జరిగింది. మన చరిత్రలో మొదటిసారి పెట్రోల్ కన్నా డీజిల్ రేట్ ఎక్కువైంది సందర్భం. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఒక్కసారి కరోనా వల్ల జీతాలు లేకుంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు, చాలామందికి నిరుద్యోగులు ఒక ఉన్నటువంటి, ఎందుకంటే చాలా కంపెనీస్ ఆపేశారు వాళ్ళు మూతపడి. ఇది చూస్తే నడుస్తున్నటువంటి కంపెనీస్ సగం జీతాలు 30% జీతాలు ఇస్తున్నారు. ఇలాగ ఒక్కసారి జీతాలు లేకుండా ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మరి సామాన్యుడి మీద ఇలాగ భారం మోపడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెంచినటువంటి రేట్లు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం, లేదంటే మేము ఖచ్చితంగా ఈ తగ్గించే వరకు కూడా మేము పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగంగా టాలెంట్ ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో సామాన్య శిస్త కారణ కుటుంబం నుండి వల్లర గొడవ పార్వతీపురంలో జన్మించి రాయగాడ కాగిత పరిశ్రమలో పలువురు ప్రశంసలతో విధులు నిర్వహించి ఉద్యోగ అనంతరం నేను సైతం అంటూ సమాజానికి సేవ చేస్తున్న శ్రీ గొడవ లోక మోహనరావు పట్నాయక్ గారికి అభినందనీయ నేరాజనం. ముందుగా నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్పవలసింది మా రెసిడెన్షియల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ గారికి, అలాగే గంగయ్యచారి గారికి, శ్రీనివ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, తర్వాత మా బాలభవన్ స్కూల్ టీచర్స్ అందరికీను. ఈరోజు మేము ఈ కార్యక్రమంలో అంటే ఎన్నో సేవా కార్యక్రమంలో భాగంగా గొడవ లోకమోహన్ రావు పట్నాయక్ గారు, అతను నిజంగా చెప్పాలంటే అతని కవిత చాలా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్.
దీనికి తగ్గట్టుగా అది అతను రాస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. అంటే అతనికి అతనే సాటేమో కవితలు రాయడంలో కానీ చదవడంలో కానీ. అందుకు అలాంటి ఒక పెద్ద ఆయనకి నా ట్రస్ట్ తరఫున నేను సన్మానం చేయడం నిజంగా అది నేను నా పూర్వజన్మ సుకృతిగా అనుకుంటున్నాను. ఎంతో మనస్ఫూర్తిగా అంటే చేసేంత గొప్పదాన్ని కాకపోవచ్చు, ఏదో చిరు సత్కారం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకు నాకు ఈ అనుమతి ఇచ్చి ఇక్కడ ఇచ్చేసిన వార్డు ప్రజలందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఈ సత్కారానికి ఒప్పుకొని అమ్మ వద్దు అన్నా కూడా, లేదు పెద్ద నాన్నగారు నేను అలా పిలుస్తూ ఉంటాను పెద్ద ఆయన కాబట్టి, లేదు పెద్ద నాన్నగారు మీరు చేసేంత గొప్పదాన్ని కాదు, నాకు కొంచెం మీ దాంట్లో వాళ్ళకి చేస్తే నాకు కూడా కొంచెం ఇది వస్తుంది, పుణ్యం వస్తుంది, కొంచెం మీరు ఒప్పుకోవాలి అని ఒప్పించడం జరిగింది. సో అతనికి నా ధన్యవాదాలు. ఇలాంటి ఒక పెద్ద ఆయనకి నిజంగా నేను సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే విజ్ఞాసాలకి మనం చేసేటువంటిది చాలా స్వల్పంగా ఉంది. లేకపోతే వాళ్ళకి ఏదైనా కూర్చోబెట్టి చిల్లా చేసేస్తే మీ పాపనే బతు. దీనికి ఒక మంచి వేదిక అది ఏర్పాటు చేసుకొని ఒక మనకి గ్యాదరింగ్ ఉండి అక్కడ అటువంటి వాళ్ళు మన సన్మానం చేసుకుంటే అది గౌరవంగా ఉంటుంది. కానీ ఏదో చుట్టూ మొత్తంగా చేసేయడం అంత సందర్భంగా అలాగే వచ్చింది, దానికి మనం ఏం చేయలేం. అయితే ఫ్యూచర్లో ముందు ఈ విపత్తు అంతా తొలగిన తర్వాత అయినా సరే ఒక మంచి కార్యక్రమం నిర్వహించి భారీ ఎత్తున చేసి అలాంటి వాళ్ళని గౌరవిస్తే మనకి బాగుంటుంది, వారికి సన్మాన గ్రహీతలకు కూడా ఒక సంతృప్తికరంగా ఉంటుంది. సో ఇంకెప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు కూడా వారిని సత్కారం చేసుకుని ఉండి ఇదే చాలా బాగుంటుంది. అది మీరు చేస్తానే నా ఆశ. అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గవరపాలకి చెందిన కాండ్రింగు వెంకట్ తన స్నేహితులతో కలిసి పరవాడ తిక్కవారిపాలెం బీచ్ లో సముద్ర స్థానానికి వెళ్ళాడు. కెరటాలు పోటెక్కడంతో సముద్ర స్నానానికి దిగిన వెంకట్ సాగర జలాలలో మృతి చెందాడు. అక్కడ ఉన్న జాలర్ల సహాయంతో మృతదేహానికి వెలికి తీయించి పోలీస్ పోస్ట్ మార్టం పై అనకాపల్లి ఎన్టీఎఫ్ హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ దవర భాస్కర్ రావు.